హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శైలజ. ఈరోజు మనం వాటర్ మిలన్లో నుంచి సీడ్ ఎలా తీయాలో చూద్దాము. ఈ చూసే ముందు ఎవరైనా కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం ఒక వాటర్ మిలన్ తీసుకొని దాన్ని కింద వైపున కొంచెం ఒక లేయర్ కట్ చేసుకోవాలన్నమాట. ఇది ఎందుకంటే మనం దాన్ని నిల్చోబెట్టడానికి ఈజీగా ఉంటుంది, లేకపోతే వాటర్ మిలన్ అటు ఇటు దొల్లిపోతుంది కదా. అందుకని చెప్పేసి ఒక లేయర్ కట్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి పైన తొడెం దగ్గర కూడా ఒక లేయర్ కట్ చేయాలి. ఈ లేయర్ కూడా మనం కొంచెం వెడల్పుగా కట్ చేయాలన్నమాట. ఆ తర్వాత వచ్చేసి ఇది పైన వైట్గా ఉంది కదా, అదంతా కూడా లేకుండా ఇంకొక లేయర్ కట్ చేసుకుందాము. ఇంకొక లేయర్ కట్ చేసినంత మాత్రాన పెద్దగా సీడ్ ఏమి వేస్ట్ పోదు, ఒకటి రెండు సీడ్ పోతాయి అంతే. ఇది విస్కర్, ఎగ్ బీటర్ కూడా అంటారు కదా దీన్ని. దీంతో ఇలా మజ్జిగ చేసినట్టుగా మిడిల్లోకి ఇలా చేస్తూ ఉంటే మొత్తం పల్ప్ వేరైపోతుంది, దీంట్లో ఉంచి జ్యూస్ కూడా వేరైపోతుంది అన్నమాట. ఒకవేళ కనుక ఈ విస్కర్ లేకపోతే మీ దగ్గర మజ్జిగ కవ్వం ఉంటుంది కదా మజ్జిగ చేసేది, దాంతో కూడా చేయొచ్చు. లేదంటే కనుక మజ్జిగ మిషన్ కూడా ఉంటుంది చాలామంది దగ్గర. అంటే అది ఎలా అంటే ఎలక్ట్రికల్ కాకుండా మామూలుగా హ్యాండ్తో చేసేది ఉంటుంది కదా మిషన్, అది తీసుకొని చేయండి. ఎందుకంటే ఎక్కడి నుంచి మనకి గింజలు నలిగిపోకూడదు అనమాట, కాబట్టి దాంతో చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఏంటంటే ఒక చిల్లులు గిన్నె తీసుకున్నాను నేను, దాంట్లోకి జ్యూస్ అంతా కూడా వడకట్టేసుకుంటున్నాను అనమాట. ఇలా చేయడం వల్ల మనకి ఒక్క గింజ కూడా వృధా పోదు, పైగా ఏంటంటే జ్యూస్ కూడా మనకి కంప్లీట్గా వస్తుంది అనమాట. ఇక్కడ చేసే దగ్గర మనం కట్ చేసి చేయట్లేదు కాబట్టి ఆగం కూడా కాకుండా చాలా ఈజీగా అయిపోతుంది, టైం కూడా మనకి సేవ్ అవుతుంది, చాలా తొందరగా కూడా అయిపోతుంది అనమాట. మీరు ఇప్పుడు వీడియోలో చూడడం ఎంత తొందరగా చూస్తున్నారో చేయడం కూడా అంతే తొందరగా అయిపోతుంది. విస్కర్ని మరీ బలంగా గట్టిగా కాకుండా స్మూత్గా చేయండి, లేకపోతే ఆ విస్కర్ పాడైపోద్ది కదా. అందుకని చెప్పేసి మీరు ఇలా చేస్తే సరిపోతుంది. చూశారు కదా ఒక్క గింజ కూడా వృధా కాలేదు మనకి. ఇదిగోండి మనకి ఇంత జ్యూస్ కూడా వచ్చింది దీంట్లో. దీన్ని ఇలా అంటూ ఉంటే విస్కర్ తోటి ఈ పల్పుకున్న సీడ్ కూడా విడిపోతుంది అనమాట. మనకి కొంచెం ఇలా చేసినప్పుడు పల్పుకి సీడ్ పట్టుకొని ఉంటుంది, అది కూడా పోతుంది. ఒకవేళ విస్కర్తో కనుక మీకు రాలేదంటే చేత్తో కూడా చేయొచ్చు, చేత్తో అయితే ఇంకా చక్కగా వస్తుంది. ఇలా అనేసుకుంటే పల్పు జ్యూస్ కూడా వేరైపోతుంది అనమాట. ఈ పల్ప్లోనే మనకి సీడ్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని అంతటినీ కూడా కడిగేసుకుంటూ ఉండాలి. ఇదిగోండి మనకి ఇంత జ్యూస్ వచ్చింది. నేను ఈ చిల్లుల గిన్నెలో నుంచి దీన్ని వేరే గిన్నెలోకి వేసేసుకున్నాను. వేసేసుకొని దీన్ని వాటర్తో కడిగేసుకుంటున్నాను అనమాట. మీరు చూడండి పల్ప్ అంతా కూడా ఇప్పుడు పైకి తేలిపోయింది, సీడ్ అనేది కిందకి వెళ్ళిపోయింది. ఇలా సీడ్ చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఇలా చేయడం కష్టం అనిపిస్తే కనుక మనం దీన్ని కడిగేసుకుంటే పల్ప్ అనేది వెళ్ళిపోయి సీడ్ అనేది అక్కడే ఆగిపోతుంది అనమాట, గిన్నెలోనే లాస్ట్లో అడుగున ఆగిపోతుంది. కాకపోతే దీన్ని ఏంటంటే 4-5 సార్లు ఇలా కడిగి వంపుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట మనకి. ఇదిగోండి ఇలా వంపేసుకున్న కొద్దీ మనకి సీడ్ మిగిలిపోయి పల్ప్ అంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట. చూసారు కదా చక్కగా సీడ్ అనేది మనకి ఇలా వచ్చేసింది. దీన్ని ఇప్పుడు చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు. మొన్న కూడా నేను చూపించాను మీకు హెయిర్ ప్యాక్ చేసుకోవడము, దీంతో ఫేస్ మాస్క్ అలాంటివి కూడా వేసుకుంటూ ఉంటారు. ఇవి మనకి టైంపాస్ కానప్పుడు అది కొంచెం వేయించుకొని కూడా తింటారు. ఇందులో చాలా వాల్యూస్ ఉన్నాయి, దీన్ని మిస్ చేసుకోకండి. ఇదిగోండి జ్యూస్ కూడా చల్ల చల్లటి జ్యూస్ ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకొని హాయిగా తాగేయచ్చు. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.